శనివారం పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళకు అదృష్టం కలిసి రావాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలు ఏంటో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. శనివారానికి అధిపతి శని, కాబట్టి శనివారం పుట్టిన వాళ్ళు ఏ పనిని ప్రారంభించినా సరే కొద్దిగా పట్టుదలతో ఆ పనిని నిర్వహించినట్లయితే విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. ప్రశ్నించే లక్షణం శనివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రశ్నించే లక్షణాన్ని తగ్గించుకున్నట్లయితే జీవితంలో మంచి సత్ఫలితాలను సాధించవచ్చు. జీవితంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ బరువు బాధ్యతలు ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటారు. అలాగే శనివారం పుట్టిన వాళ్ళు వాళ్ళకి సంబంధం లేని రంగాలలో కూడా ప్రవేశించి ఆ రంగాలలో రాణించి ఆధిపత్యం చెలాయించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏ పనిని ప్రారంభించే ముందైనా సరే 1 to 10 times ఆలోచించి ఆ పనిని ప్రారంభించి అందులో విజయాన్ని సాధించే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. శనివారం పుట్టిన వాళ్ళకి టెక్నికల్ రంగం బాగా కలిసి వస్తుంది. అలాగే శనివారం పుట్టిన వాళ్ళకి పోలీసు శాఖ, మిలిటరీ శాఖ, యంత్ర పరికరాలకు సంబంధించిన శాఖలు చాలా బాగా కలిసి వస్తాయి. ఇనుము వ్యాపారం, ఉక్కు వ్యాపారం, సిమెంటు వ్యాపారం, కాంట్రాక్ట్ వ్యాపారం, ఇలాంటి వ్యాపారాలన్నీ శనివారం పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. శనివారం జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే అదృష్టం కలిసి రావాలంటే ప్రతి శనివారం రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. శనివారం రోజు రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోసి ఆ తడి మట్టిని నుదుటన బొట్టులాగా ధరించి రావి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే జీవితంలో త్వరగా అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే నెలకొకసారి శనివారం రోజు 1.5 kg నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శనివారం జన్మించిన వాళ్ళు ప్రతి శనివారము స్నానం చేసిన తర్వాత గృహంలో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదను ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని పడమర దిక్కులో శనివారం జన్మించిన వాళ్ళు వెలిగించినట్లయితే శని భగవానుడి అనుగ్రహం వల్ల జీవితంలో త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శనివారం జన్మించిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము, ఆంజనేయ స్వామి ఆలయ దర్శనము శనివారం రోజు చేయటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఓం నమో వెంకటేశాయ, శ్రీరామదూతాయ, హనుమతే నమః ఈ 2 మంత్రాలు 21 సార్లు పఠించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు.